గాజుల రామారంలో ఉన్నటువంటి శ్రీ చిత్తారమ్మ తల్లి దేవస్థానంలో జాతర కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈరోజు 17వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు అమ్మవారి యొక్క జాతర కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు భక్తులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మేము ఈ వీడియోను తయారు చేశాము. అమ్మవారికి కుంకుమ పూజలు, చండీ హోమము ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే జాతరకి ప్రతి ఒక్కరూ కూడా, ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తెలిసిన వాళ్లకు, చుట్టాలకు, బంధువులకు, మిత్రులకు అందరికీ కూడా ఈ షేర్ చేయాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే అమ్మవారి యొక్క జాతర కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని అమ్మవారి యొక్క జాతరకి రావాలి అని చెప్పి ఉద్దేశంతో చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలు పొందాలి, ప్రతి ఒక్కరు కుటుంబాల్లో ఆనందాలు విరజిమ్మాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క దయా కరుణ వీక్షణాలు అందరికీ కూడా కలగాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే ఈ జాతర కార్యక్రమాల్లో అమ్మవారి యొక్క విశేష అలంకారాలు కూడా ఉంటాయి, విశేషమైన పూజలు, దర్శనము అవన్నీ కూడా కలుగుతాయి ప్రతి ఒక్కరూ. కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియోను చూసి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ చిత్తారమ్మ దేవే నమః. వస్తవహ గాజుల రామారము, ఎల్లో పిల్లడ పోదమా గాజుల రామారము, మీ వస్తవ గాజుల రామారము, ఎల్లో పిల్లడ పోదమా గాజుల రామారము. అరే చుట్టుకొండలున్న అరే చూడా సక్కనిదంట, కొండలున్న అరే చూడా సక్కనిదంట, దారమ్మ వెలసిన బంగారు భూమంట తల్లే, దారమ్మ వెలసిన బంగారు భూమంట తల్లే. ఎమ్రతమ్మే ఎమ్రతమ్మి వస్తవ గాజుల రామారము, ఎల్లో పిల్లడ పోదమా గాజుల రామారము. పంతొమ్మిది వందల 77లోన గాజుల రామారంలో బీడ ఒకటి వచ్చనట, 1977లోన గాజుల రామారంలో బీడ ఒకటి వచ్చనట. తల్లిని తలుసుకొని గుడిలోన నిలుపుకుంటే, తల్లిని తలుసుకొని గుడిలోన నిలుపుకుంటే, పీడలన్నీ తొలగి ప్రజల కష్టాలు తీరనట, పీడలన్నీ తొలగి ప్రజల కష్టాలు తీరనట. ఎమ్రతమ్మే ఎమ్రతమ్మే వస్తవ గాజుల రామారము, ఎల్లో పిల్లడ పోదమా గాజుల రామారము. ఎమ్రతమ్మే వస్తవ గాజుల రామారము, ఎల్లో పిల్లడ పోదమా గాజుల రామారము. ఒక్కసారి మొక్కితే వరాలెన్నో ఇస్తాడట, ఎరనమ్మిన భక్తులకు వెంట తానే ఉంటదట, ఎరనమ్మిన భక్తులకు వెంట తానే ఉంటదట. ఎమ్రతమ్మే ఎమ్రతమ్మే వస్తవ గాజుల రామారము, ఎల్లో పిల్లడ పోదమా గాజుల రామారము. ఎమ్రతమ్మే వస్తవ గాజుల రామారము, ఎల్లో పిల్లడ పోదమా గాజుల రామారము. కొంగు బంగారమట కులదేవత మా తల్లి గొలిసితేనే చాలంట, కుల్లాపూరుకే కొంగు బంగారమట కులదేవత మా తల్లి గొలిచితేనే చాలంట. అరే ఇంత కాలు మోపితే సిరులు నిండేనట, ఇంత కాలు మోపితే సిరులు నిండేనట, గుడిల గంట మోగితే పాపాలు తొలుగునట, గుడిల గంట మోగితే పాపాలు. శ్రీమాత్రే నమః, శ్రీ చిత్తారమ్మ మహారాజ్ఞే నమః. జనవరి 17 నుంచి 25 వరకు చిత్తారమ్మ తల్లి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈరోజు నుంచి
అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు గణపతి పూజ పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసన, సర్వతోభద్ర మంటపారాధన, మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. తర్వాత రేపు అమ్మవారికి చండీ హోమము, పూర్ణాహుతి కార్యక్రమం, అమ్మవారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. 19 నాడు అమ్మవారి యొక్క రెండింటికి, అర్ధరాత్రి రెండింటికి అమ్మవారికి అభిషేకం ప్రారంభమవుతుంది. 4 నుంచి అమ్మవారి యొక్క దివ్య దర్శనాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత 10 అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు, బోనాలతో పాటు గురుబియ్యం కూడా సమర్పిస్తారు. 20 నాడు అమ్మవారికి దివ్యవాణి ఉంటుంది. తర్వాత భూదరాజు నృత్యంతో ఆ రోజు కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత 21, 22, 23, 24 ఈ 4 రోజుల పాటు అమ్మవారికి సామూహికంగా కుంకుమార్చన సేవా కార్యక్రమాలు ఉంటాయి. 25 రోజు అమ్మవారికి గుడి బియ్యం సమర్పించినటువంటి బియ్యంతో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నప్రసాదంగా అందరూ కూడా చేసి అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని కూడా ప్రసాదంగా తీసుకుంటారు. 25 అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలను కూడా ముగుస్తూ ఉంటాయి. ఈ యొక్క అమ్మవారి జాతర బ్రహ్మోత్సవానికి అందరూ కూడా విచ్చేసి 17 నుంచి, అనగా ఈరోజు నుంచి 25 వరకు మధ్యలో ఎప్పుడైనా అమ్మవారి యొక్క ఆలయానికి విచ్చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలు తీసుకొని తీసుకోవచ్చు. భక్తులంతా విచ్చేసి అమ్మవారు అని